దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్ లో కుండపోత తొక్కునేటువంటి వర్షాలు పడుతున్నాయి. ఇక భారీ వర్షంతో ఎక్కడికక్కడ జనజీవనం మొత్తం కూడా స్తంభించింది. సూరత్, భుజ్, వాపి, భరూచ్, అహ్మదాబాద్ లో మునిగాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా. ఇక సూరత్ లో కేవలం 10 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని ఇలువల, రేపు కుండపోత వర్షం కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక అహ్మదాబాద్ లో నడి రోడ్లో గుంత పడింది. ఈ గుంత కారణంగా పెద్ద ఎత్తున అటుగా వెళ్తున్నటువంటి కార్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. సో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వర్షాపాతం కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున భారీ వర్షాపాతం నమోదవుతోంది. ఐఎండీ అధికారులు కూడా పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో రోడ్లన్నీ కూడా దెబ్బతింటున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అయితే ముఖ్యంగా అహ్మదాబాద్లో నడి రోడ్డు మీద, మెయిన్ హైవే మీదనే ఒక గుంత పడింది. గుంత కారణంగా కొన్ని వాహనాల రాకపోకలు బంద్ అయిపోయాయి, కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సో ఉన్న ఫలంగా ఒక్కసారిగా భారీ వర్షాపాతం నమోదైంది. 2 రోజులుగా ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాపాతం నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి విజువల్తో చూడొచ్చు, ఇది అహ్మదాబాద్లోని ఒక హైవే పైన, ఏకంగా హైవే పైనే ఒక్కసారిగా నడి మధ్యలోనే రోడ్డు విరిగిపోయిన విజువల్ చూడొచ్చు మీరు. ఒక్కసారిగా ఎస్ అక్కడ కనిపిస్తోంది, ఎస్ ఒక్కసారిగా రోడ్డు కూలిపోయింది. రోడ్ అక్కడ కరెక్ట్గా మధ్యలో కూలిపోవడం కారణంగా అటు ఇటు రాకపోకలు మొత్తం కూడా నిలిపివేయబడ్డాయి. కొన్ని అటుగా వెళ్తున్నటువంటి వాహనాలు కూడా స్పీడ్గా వేగం తర్వాత ఎటువంటి ఇండికేషన్స్ లేకపోవడం కారణంగా ఆ రోడ్లో కరెక్ట్గా చూడొచ్చు మీరు. ఆ రోడ్డు కరెక్ట్గా గుంత పడిన సమయంలోనే అందులో ఇరుక్కుపోయాయి, కార్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. సో ఒకసారిగా జనజీవనం స్తంభించిందని చెప్పాలి. వర్షంతో పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశం మొత్తం కూడా అతలాకుతలమవుతోంది. గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున వర్షాపాతం నమోదైంది. అహ్మదాబాద్లో పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. సూరత్లో అయితే కేవలం 1 గంటల వర్షాపాతం, 1 గంటలోనే 153 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనది. ఎంత పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడుతున్నాయని అర్థం చేసుకోవాలి. గుజరాత్, రాజస్థాన్లో పెద్ద ఎత్తున కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇక సూరత్, భుజ్, వాపి, భరూచ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ వర్షాపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. పెద్ద ఎత్తున ఈ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. రోడ్లన్నీ కూడా నీట మునుగుతున్నాయి. ఆ రోడ్లన్నీ కూడా వాగులు, వరదలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు విజువల్స్ చూడొచ్చు, ఒక కార్ ఆ గుంతలో పడిపోయింది పూర్తిగా. అంటే ఏ స్థాయి మెయిన్ రోడ్, ఇన్ఫాక్ట్ మరి ఎటువంటి కన్స్ట్రక్షన్ జరిపారు, ఎటువంటి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియదు, కానీ పూర్తిగా ఒక గుంత మనమే కావాలని తీసి కారును కనుక పూర్తి చేస్తే ఎలా ఉంటుందో అదే రకంగా సీక్వల్గా ఇక్కడ కనబడుతోంది. ఒక గుంత నడి రోడ్డు మీద ఆ గుంత పడడం ఏంటి, అందులో కారు పూర్తిగా ఇరుక్కోవడం ఏంటి, అసలు ఆ రోడ్ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది, ఇవన్నీ కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఘటనలు కొన్ని ఆశ్చర్యం గురి చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా ఉన్న ఫలంగా ఆ రోడ్లు గుంతలు పడడం కావచ్చు, లేకుంటే రోడ్లు పూర్తిగా కుంగిపోవడం కావచ్చు, రోడ్ ఒక బ్రిడ్జికి బ్రిడ్జే పూర్తిగా ఆ వరదల కొట్టుకుపోవడం లాంటివి కావచ్చు. ఇలాంటి తరచుగా మనం వర్షాకాలంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఒక మెయిన్ రోడ్, అది హైవే, మీరు పక్కన కూడా ఎటువంటి వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నా చూడొచ్చు. సో అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా గుంత పడడం, అక్కడ కార్ అందులో మునిగిపోవడం, పూర్తిగా ఒక కావాలని చేసినటువంటి మన జేసీబీ ద్వారా ఆ గోయి తీసి దాంట్లో కారును పాతేసినట్టుగా ఈ విజువల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. మరోవైపు అక్కడ బ్రిడ్జిలకు సంబంధించి ఘటన చూసినా కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ దర్శనటువంటి బ్రిడ్జెస్ అన్నీ కూడా కొంత అక్కడ దెబ్బతింటున్న పరిస్థితి. సో కొంత అక్కడ ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. Unfinished gutter line work, Club 07 road, Sela, opposite Orchid Square.
గుజరాత్ రాజస్థాన్ లో పరిస్థితి రకంగా ఉంటే మహారాష్ట్రలో ఒక ఒక భయానకమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. అక్కడ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దానికి సంబంధించి చూస్తే కనుక మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం భూషీ డ్యామ్ దిగువన ఉన్న జలపాతంలో దగ్గర ఒక కుటుంబం కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురడంతో వరద నీటి ప్రవాహం జలపాతం దగ్గర పెద్ద ఎత్తున పోటెత్తింది. ఇది గమనించని కుటుంబం నీళ్ళలో దిగింది. ఒకసారిగా ప్రవాహం పెరగడంతో లైవ్లో అందరూ చూస్తుండగానే కుటుంబం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 36 ఏళ్ళ అన్సారీ, 13 ఏళ్ళ అమీమి, 8 ఏళ్ళ ఉమేరాల డెడ్ బాడీలు దొరికాయి. ఇద్దరు జాడగలంతినట్టుగా చూడాలి. సో ఒక మనం ఎక్కువ శాతంగా వర్షాకాలంలో పెద్ద ఎత్తున వాటర్ ఫాల్ సందర్శన కోసం కావచ్చు, డామ్ల సందర్శన కోసం వెళ్తూ ఉంటాము. కానీ డెఫినెట్గా మనం ఒక ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అవేమీ కూడా మన పరిధిలో ఉండేటువంటి పరిస్థితి కాదు. అవన్నీ కూడా సడన్గా వస్తూ ఉంటాయి. అటు డ్యామ్ల ఉప్పొంగే పరిస్థితి కావచ్చు, వరదలు వాగులు ఉప్పొంగేటువంటి పరిస్థితి కావచ్చు, సడన్గా జరుగుతూ ఉంటాయి. మనకు అవి గుర్తించకుండా కనుక మనం వాగుల్లో కనుక ఈ రకంగా వెళ్తే మీరు రియల్ చూడొచ్చు. ఒక ఫ్యామిలీ అక్కడ టూరిజం స్పాట్ అయినటువంటి భూషీ డ్యామ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి అక్కడ జలపాతం దగ్గరికి సందర్శనకు వెళ్ళింది. ఒక్కసారిగా ఎగువ ఉన్నటువంటి ఆ వరద ఉప్పొంగడంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుకుంది అక్కడికి. ఇక వరదలో కుటుంబానికి కుటుంబం మొత్తం కూడా అందరూ చూస్తుండగానే గల్లంతైంది. ఇక పూర్తిగా విగత జీవులుగా మిగిలిపోయారంతా కూడా. ఒక్కసారిగా వరద ఉధృతంగా రావడంతో వాళ్ళంతా కూడా కొట్టుకుపోయిన విజువల్స్ చూస్తున్నారు మీరు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా దిగువన కొట్టుకుపోయారు. అక్కడ వాటర్ ఫాల్ సందర్శనకు వెళ్ళిన కుటుంబం ఒక్కసారిగా ఈ వరదని గమనించలేకపోయింది, ఉన్నపలంగా బయటపడలేకపోయింది. దీంతో ఆ వరద తాటికి, ఆ నీటి తాకిడికి ఏం చేయలేక వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. పూర్తిగా కూడా ఎటువంటి సహాయం, నిస్సహాయాలు అయిపోయిన పరిస్థితిలో వాళ్ళంతా కూడా కిందికి కొట్టుకు వెళ్ళారు. పూర్తి కుటుంబం కూడా ఇందులో ఉంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. సో అక్కడ ఒక వరదలో పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి కుటుంబం కనిపించింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక తల్లి తండ్రి ఇద్దరు కూడా, ఒక పూర్తి కుటుంబం, 5 సభ్యులతో కూడిన పూర్తి కుటుంబం కూడా. పాపం వాళ్ళు బహుశా హాలిడే అంటూ, నా బహుశా సండే నిన్న జరిగింది ఘటన, సండే హాలిడేగా వాళ్ళంతా కూడా ఒక జలపాతం సందర్శనకు వెళ్ళి ఉంటారు. టూరిజం స్పాట్ అయినటువంటి ఆ భూషీ జలపాతం దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఉంటారు. కాస్త సందర్శించి తిరిగి వస్తామంటూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బహుశా. కానీ ఉన్న ఫలంగా ఎవరు చెప్పలేదు. వాళ్ళందరూ కూడా కనీసం అక్కడ నాకు తెలిసి బహుశా సైరన్ కూడా లేదనుకుంటా జలపాతం దగ్గర. పైన భారీ వర్షాలతో వరద ఉధృతంగా వచ్చింది ఒకసారిగా. దీంతో వాళ్ళంతా కూడా కొట్టుకుపోయారు ఆ వరదలోనే. వాళ్ళంతా కూడా విగత జీవులుగా మిగిలి ఉన్న పరిస్థితి కనిపించింది.